హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను మీ ముందుకు ఒక సరికొత్త ఎపిసోడ్ సిరీస్ని అయితే తీసుకొస్తున్నాను. సో ఈ సిరీస్లో మీకు ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి 0 to 100% నాలెడ్జ్, బేసికల్లీ ఇది మీరు కంటిన్యూగా ఫాలో అయ్యారు అన్నట్లయితే కనుక మీకు కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్ని మీరే ఎంచుకోవచ్చు. ఏది బెస్ట్, ఏది మనకి సూట్ అవుతుంది అనేది మీరే చూస్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ ఉన్నాయి, అసలు టీవీస్ బేసికల్లీ ఎక్కడి నుంచి వచ్చినాయి, టాప్ ఎండ్ ఏంటి, అలాగే మీ రూమ్ సైజ్కి తగ్గట్టుగా ఎలాంటి టీవీని చూస్ చేసుకోవాలి, ఓలెడ్ క్యూలెడ్, అలాగే ఫ్యూచర్లో మనకి ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి దాని గురించి మొత్తం ఒక సిరీస్ వైజ్గా అయితే తీసుకొస్తాను. సో అందులో భాగంగా ఈరోజు మనం ఆడియో టెక్నాలజీస్ గురించి అయితే చూద్దాం. అసలు మోనో ఆడియో అంటే ఏంటి, స్టీరియో ఆడియో అంటే ఏంటి, 2.1 ఛానల్ ఏంటి, 4.1 ఛానల్ ఏంటి, 5.1, 7.1, 5.1.2, అసలు ఈ టెక్నాలజీస్తో పాటు మనకి డాల్బీ అట్మోస్, అలాగే హైరెస్ ఆడియో, డిటిఎస్, హెచ్డి ఇలాంటి టెక్నాలజీస్ అన్ని చూస్తుంటాం కదా, అసలు ఇవన్నీ ఎలా పనిచేస్తుంటాయి ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఒకే వీడియోలో అయితే కంటిన్యూస్గా చేస్తే ఇది 4 అవర్స్ 5 అవర్స్ వీడియో అవుతుంది. సో ఎవ్రీ వీక్ ఒక సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ కింద అప్లోడ్ చేస్తాను. అలా ఆడియో టెక్నాలజీస్లో ఇది ఎపిసోడ్ 1 అని అనుకోవచ్చు. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 5K లైక్స్ క్రాస్ అయినట్టయితే నా ఈ ప్రయత్నం సక్సెస్ అయిందన్నట్లు, మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసినట్లు, అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతుందో చాలా త్వరగా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకున్నారు అన్నట్లయితే నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తానో ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నా ఈ ప్రయత్నం ఎలా ఉంది లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో అసలు ఆడియో టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతం నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో నేను 2 ఛానల్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. సో అలా కాకుండా ప్రీవియస్లీ దీనికంటే బిఫోర్ మనకు వచ్చింది మోనో టెక్నాలజీ అని అంటాం. దీన్ని వచ్చేటప్పటికే మోనోఫోనిక్ సౌండ్ రికార్డింగ్ టెక్నాలజీ అని అంటారు. అంటే దీంట్లో మీకు లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఏమి ఉండదు, ఒకే వాయిస్ రెండిటిలో మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఆడియో అంతా కూడా ఒకే సింగిల్ ఛానల్లో మనకి రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ అలాగే రైట్ అనేటువంటి టెక్నాలజీ మాత్రం ఇందులో ఉండదు. సో దీని తర్వాత నెక్స్ట్ దీనికి అప్గ్రేడ్ కింద మరింత బెటర్ ఆడియో క్వాలిటీ తోటి స్టీరియో టెక్నాలజీ అయితే వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి నా వాయిస్ ఏదైతే ఉందో ఇది స్టీరియో. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి, రైట్ వినిపిస్తుంది, అలాగే ఇప్పుడు మీరు చూడండి లెఫ్ట్ వినిపిస్తుంది. ఇది ఎడిటింగ్లో నేను చేశాను. సో బట్ నార్మల్గా అయితే మీకు 2 ఛానల్స్లో అంటే ఒకే మాట మీకు పారలల్గా రెండింటి ద్వారా రావటం వల్ల మీ పక్కనే ఉండి నేను మాట్లాడుతున్నానేమో అనేటువంటి ఫీల్ని అయితే ఇది కల్పించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్లీ మోనో, మోనో తర్వాత మనకి డ్యూయల్ ఛానల్, దాన్నే మనం స్టీరియో అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్ఎం వింటున్నా లేదన్నట్లయితే మీ మొబైల్ ఫోన్లో పాటలు వింటున్నా, మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ఆడియో టెక్నాలజీని యూజ్ చేసేది ఈ స్టీరియో టెక్నాలజీయే. ఇక ఈ స్టీరియో టెక్నాలజీ అయిపోయిన తర్వాత ఇంకా ఆడియో టెక్నాలజీని మరింత బెటర్గా మన ముందు తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో మన ముందు తీసుకొచ్చింది 4.0 ఛానల్. సో ఈ 4.0 ఛానల్లో ఎలా ఉంటుంది అంటే ఫ్రంట్ లెఫ్ట్, అలాగే ఫ్రంట్ రైట్, అండ్ దీంతోపాటు ప్యారలల్గా రేర్ లెఫ్ట్, అలాగే రేర్ రైట్, ఇట్లా మనకి. సో బేసికలీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన సరౌండింగ్స్ నుంచి వాయిస్ వస్తున్నటువంటి ఫీల్ని అయితే మనం ఆస్వాదించవచ్చు, విచ్ ఈస్ వెరీ కూల్. అండ్ అప్పట్లో ఆల్మోస్ట్ నేను 1995-96 అంగా చెప్తున్నాను, ఆ టైంలో ఇది చాలా 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 పాపులర్. అప్పట్లో ఇదే చాలా పాపులర్. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 90s కిట్స్ అయితే మీరు అక్కడ చూసి ఉంటారు 4D లేదన్నట్లయితే 4-way sound స్టీరియో సిస్టమ్ అని చెప్పి థియేటర్స్ కింద కూడా రాసి ఉండడం జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మా ఊర్లో అయితే 2 థియేటర్స్ ఆ టైంలో, నేను వాటికే ఎక్కువగా మూవీస్ చూడటానికి వెళ్ళేవాడిని. కొంచెం సౌండ్ ఎన్రిచ్డ్గా మనకు రావడం జరుగుతుంది కాబట్టి, అంటే జస్ట్ ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ కాకుండా. ఇక దీని తర్వాత మన ముందుకు వచ్చినటువంటి టెక్నాలజీ 4.1. సో ఈ 4.1 టెక్నాలజీ ఏంటి అంటే డైరెక్ట్గా మనకి 4 ఛానల్స్, నేను ఇందాక మీకు చెప్పినట్లు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అలాగే రేర్ రైట్ అలాగే రేర్ లెఫ్ట్తో పాటు మనకు ఒక సబ్వూఫర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సబ్వూఫర్ అనేది బేసికల్లీ మనకి లో ఫ్రీక్వెన్సీస్ని అయితే ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఎక్కువగా బేస్ ఎక్కువగా ఉంటాం. సో ఆ బేస్ ఏదైతే ఉందో మీకు ఈ సబ్వూఫర్ నుంచే రావటం అయితే జరుగుతుంది. లో ఫ్రీక్వెన్సీస్ని ప్రాసెస్ చేసేటువంటి ఒక స్పీకర్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈ 4.1 టెక్నాలజీ వచ్చిన తర్వాత నెక్స్ట్ 5.1 టెక్నాలజీకి బీజం పట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మనము ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అలాగే సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ వాడుతున్నాం కదా,
ఈ వాయిస్ ఏదైతే ఉందో ఈ వాయిస్ కోసం డెడికేటెడ్ గా మనం ఒక స్పీకర్ని ఎందుకు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో సెంటర్ ని ఎడిషనల్ గా దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనకి 5 స్పీకర్స్ రావడం జరుగుతుంది ఎడిషనల్ గా సెంటర్. ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేటప్పటికే సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సరౌండింగ్స్ లో మనకు రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ కూల్ అండ్ వెరీ 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 పాపులర్. ఇవాళ రేపు మీకు ఒక హోమ్ థియేటర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగర్ చేసేది ఈ 5.1 ఛానలే. మీరు వాడుతున్నటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక సౌండ్ బార్స్ కావచ్చు, మెజారిటీ ఆఫ్ ద వాటన్నిటిని కూడా ఇవాళ రేపు ఈ ఆడియో టెక్నాలజీతోనే మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇవే కాదు, ఈ 5.1 టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మరింత బెటర్గా మన ముందుకు తీసుకొని రావడం కోసం ఇవి ఇంట్రడ్యూస్ అయినప్పుడే మన ముందుకి డాల్బీ డిజిటల్ అలాగే డిటిఎస్ టెక్నాలజీస్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విసిడీలు డివిడీలు ఇవి చూసారంటే దాని మీద డీఫాల్ట్గా రాసుంటుంది 5.1 ఛానల్ డిటిఎస్ లేదా డాల్బీ డిజిటల్ ఆడియో అని చెప్పి. సో విచ్ ఈస్ వెరీ వెరీ కూల్. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ 7.1. సో ఈ 7.1 అంటే ఏంటి, ఆల్రెడీ మనకు 5 ఛానల్స్ అయిపోయినాయి కదా అంటే, సో ఫ్రంట్ లెఫ్ట్ అయిపోయింది, ఫ్రంట్ రైట్ అయిపోయింది, సెంటర్ అయిపోయింది, రేర్ లెఫ్ట్ అయిపోయింది, రేర్ రైట్ కూడా అయిపోయింది. మరి ఇక్కడ సైడ్స్ ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ ఇక్కడ కూడా 2 ఛానల్స్ పెట్టడం అయితే జరిగింది. అంటే మిడ్ లాగా అన్నట్లు మధ్యలో మనకి 2 స్పీకర్స్ రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి మరొక 2 ఛానల్స్ పెరిగినాయి కాబట్టి 5+2 ఓవరాల్గా 7.1 అంటే లో ఫ్రీక్వెన్సీస్ని హ్యాండిల్ చేయడం కోసం సబ్వూఫర్. ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికే 7.1. ఇవాళ రేపు మీ ఊర్లలో ఎక్కడైనా కానీ డిటిఎస్ సౌండ్స్ అని చెప్పి కానీ లేదా డాల్బీ డిజిటల్ అని చెప్పి కానీ ఎక్కడన్నా మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆ థియేటర్స్లో వాడుతున్నటువంటి టెక్నాలజీ ఈ 7.1. సో ఇక ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా దీన్ని నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్లాలి అని చెప్పి మళ్ళీ మన ఆడియో ఇంజనీర్స్ అయితే ఆలోచించారు. ఈసారి మన ముందుకి 5.1.2 లేదా 5.1.1 లేదా 7.1.1 లేదా 7.1.2. సో ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ లెటర్ ఏదైతే ఉందో ఇది ఇండికేట్స్ ఫర్ ఛానల్, ఎన్ని స్పీకర్స్ ద్వారా అంటే శాటిలైట్ స్పీకర్స్ ద్వారా మీరు ఆడియో అవుట్పుట్ తీసుకుంటున్నారు అని చెప్పి. 0.1 అని ఉంది చూసారా, ఇది మనకి ఊఫర్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. 5.1.2 అంటే ఏంటి అంటే 5 ఛానళ్ళు ప్లస్ ఒక ఊఫర్ ప్లస్ 2 సీలింగ్ స్పీకర్స్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది డాల్బీ అట్మోస్ ఎనేబుల్డ్ స్పీకర్స్ అని అర్థం. అలాగే ఒకవేళ మీరు కనుక 5.1.4 వచ్చింది అనుకోండి, టాప్లో మనకి 2 అలాగే ఫ్రంట్లో మరొక 2 మనకు రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకి ఆల్మోస్ట్ సీలింగ్ అంతా స్పీకర్స్ ఉండటం వల్ల 360 degrees సరౌండింగ్స్లో మనం ఆడియోనైతే వినొచ్చు. డాల్బీ అట్మోస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి వాటిల్లో మనం ఇలాంటి కాన్ఫిగరేషన్ అయితే చూస్తాం. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఒకవేళ బేస్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 5.2.2 అన్న పెట్టుకోవచ్చు లేదా 5.2.4 అన్న పెట్టుకోవచ్చు. అంటే 5 ఛానల్స్ ఇండివిజువల్, 2 సబ్ఊఫర్లు అలాగే 4 సీలింగ్ స్పీకర్స్. అంటే మనకి ఫ్రంట్లో లెఫ్ట్ రైటు అలాగే రేర్లో లెఫ్ట్ రైటు. ఇక దీంట్లోనే మళ్ళీ 7.1.2 ఉంటుంది, అంటే 7 ఛానళ్ళు సపరేట్గా 7 స్పీకర్లు ప్లస్ ఒక ఊఫర్ ప్లస్ 2 సీలింగ్ మీద ఉండేటువంటి స్పీకర్స్. అలాగే మళ్ళీ మనకి 7.2 అంటే 7 శాటిలైట్ స్పీకర్స్ అలాగే 2 ఊఫర్స్ అలాగే 2 డాల్బీ అట్మోస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి స్పీకర్స్ అని అర్థం. ఇక 7.2.4 కూడా మనం ముందుకు తీసుకొని రావచ్చు, 7.2.2 కూడా మనం పెట్టుకోవచ్చు, లేదా ఇంకా మీకు ఓపిక ఉంది అన్నట్లయితే 7.2.6 కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రకరకాల ఛానళ్ళు అఫీషియల్గా ఇప్పుడు ఉన్నటువంటి సౌండ్ టెక్నాలజీలో ఎనేబుల్ అయినవి ఇవి మాత్రమే. కానీ బయట మార్కెట్లో ఇంకా కొంచెం హై ఎండ్లో కస్టమైజ్ చేస్తూ సౌండ్ ఉన్నటువంటి స్పీకర్స్ని పెంచుతూ 9 ఛానల్ స్పీకర్స్ని కూడా మనకు మార్కెట్లో తీసుకొస్తున్నారు. కానీ కంపెనీస్ అయితే అఫీషియల్గా మ్యానుఫ్యాక్చర్ చేయవు, సమ్ థర్డ్ పార్టీ వెండర్స్ అయితే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, లైక్ కస్టమైజ్డ్ హోమ్ థియేటర్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 5.1 అన్నారనుకోండి దాంట్లో డాల్బీ అట్మోస్ ఉండదు లేదా డిటిఎస్ ఎక్స్ హెచ్డి అయితే ఉండదు. అలాగే 7.1 అని ఉందనుకో దీనిలో కూడా మీకు ఉండదు. 7.1.2 లేదా 7.2.4 ఇలాంటి టెక్నాలజీస్ లేదా 5.2.2 లేదా 5.2.4 లేదా 5.2.6 ఇలాంటి టెక్నాలజీస్ మీకు వచ్చినారన్నట్లయితే అక్కడ మీకు సీలింగ్లో కూడా స్పీకర్స్ రావడం జరుగుతుంది. సో సీలింగ్ స్పీకర్స్ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 360 degrees
మనకి ఈ ఆడియో టెక్నాలజీ అనేది రావడం జరుగుతుంది. ఇవాళ రేపు మీరు మెజారిటీగా చూసేటువంటి సినిమా థియేటర్స్ అన్నింటిలో కూడా డాల్బీ డిజిటల్ ఉంటుంది, కానీ డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు మూవీ చూడండి, మీ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీన్ని చాలా సునాయాసంగా గుర్తుపట్టచ్చు. టాప్ సీలింగ్లో మనకి స్పీకర్స్ ఉన్నాయన్నట్లయితే ఆ థియేటర్లో మనకి డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ అని చెప్పి అర్థం. సో ఈ విధంగా మనం ఛానల్స్ అయితే గుర్తుపట్టచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో అసలు ఈ 2.1 ఛానల్ ఏంది, 4.1 ఛానల్ ఏంది, 5.1 ఛానల్ ఏంది. ఒకవేళ మీ ఇంట్లో ఏదన్నా ఒక హోమ్ థియేటర్ని యూజ్ చేస్తున్నారు లేదా ఇలాంటి స్పీకర్స్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే అది ఏ ఛానల్ ఏంటి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీటన్నిటిలో కల్లా 7.2 పాయింట్ లేదా 7.4 పాయింట్ 2.4 ఇవి మాత్రం అమేజింగ్గా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఆ కాన్ఫిగరేషన్తో మీరు ఒక ఆడియో టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక సౌండ్ సిస్టమ్ని మీరు కొనాలి అంటే సుమారుగా ఎంట్రీ లెవెల్ నేను చెప్తున్నాను 5 లక్షల పైమాటే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆడియో టెక్నాలజీలో ఛానల్స్ ఏంటి, వీటి వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటి, అసలు ఏ ఛానల్ ఎలా గుర్తుపడతాం ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనట్లయితే రెడ్మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గుర్తుంది కదా 5K లైక్స్ క్రాస్ అయినట్లయితే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ నేను అప్లోడ్ చేస్తాను. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ని మీరు చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది టోటల్లీ ఫ్రీ, మీకు ఎక్కడ ఏ ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ బై ద వే ఈ ఎపిసోడ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించినాయి, కంటిన్యూ చేయమంటారా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.